ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవం. తిరుమల తిరుపతిలో విశేష ఉత్సవాలు. శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడికి టీటీడీ పుష్పాంజలి. తిరుమలలో ఘనంగా త్యాగరాజస్వామి జయంతి మహోత్సవం. పంచరత్న కీర్తనలతో శ్రీవారికి కళాకారుల నివేదనం. టీటీడీలో సౌర పవన విద్యుత్ వినియోగానికి ప్రణాళిక. సమీక్ష సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో సూచన. తిరుపతిలో రేపు కోదండరాముని పుష్పయాగ మహోత్సవం. శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరువిధుల్లో సేనాధిపతి ఉత్సవం. నేడు భగవద్ రామానుజాచార్య వారి తిరునక్షత్రోత్సవం. శ్రీవారి భక్తి తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేసిన శ్రీవైష్ణవ భక్త గ్రేసరుడు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు. ఆ భక్తుడు భగవంతునికి చేసిన విశేష సేవలకు గుర్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతిలలో జరిగిన ఉత్సవ విశేషాలు మీకోసం. తిరుమలలో శ్రీ రామానుజాచార్యుల తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి శ్రీ రామానుజాచార్యుల వారి తిరుచి సేవలు నేత్ర పర్వంగా జరిగాయి. స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ ముగిసిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని శ్రీ రామానుజాచార్యుల వారిని వేరువేరు తిరుచులపై అభిముఖంగా కొలువు తీర్చారు. ఈ సందర్భంగా పలు రామానుజాచార్యుల వారి గ్రంథాలతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో రామానుజవాణి పేరుతో ప్రసారమైన ప్రవచనాలు, చర్చా గోష్ఠుల డివిడీలను టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఎస్విబిసి సిఈఓ ఏవి నరసింహారావు, టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు, శ్రీ రామానుజాచార్యుల వారు తిరుచులపై అభిముఖంగా కొలువుదీరి తిరువిధుల్లో ఊరేగారు. ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శాత్తుమూల నిర్వహించగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామి, భక్తి పరాయణుడైన శ్రీ రామానుజాచార్యులు తిరుచిపై తిరువిధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల రెండో ఘాట్లోని శ్రీ రామానుజుల ఆలయంలో తిరునక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారిని సేవించి తరించిన శ్రీ రామానుజాచార్యుల వారికి ఈ సందర్భంగా అభిషేకం చేశారు. రెండో ఘాట్ రోడ్లో తోవ భాష్యకారులుగా ప్రసిద్ధి చెందిన భక్తాగ్రేసరుడికి పలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సేవాకాలం శాత్తుమొర నిర్వహించారు. ఈ పూజల్లో తిరుమల ఆలయ పెదజీయర్ స్వామీజీ పాల్గొన్నారు. రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. భగవద్ రామానుజుల వారు సహస్రాబ్ది పురస్కరించుకొని భగవద్ ద్వావభాషికాల వారికి అభిషేకం చేసి సేవాకాలం సాత్వరే జరిగినది. నిత్యశ్రీ నిత్యమంగళం రామానుజ తిరువడిగల శరణం. శ్రీ భగవద్ రామానుజాచార్యుల తిరునక్షత్రోత్సవాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రామానుజ కోడలి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు, జేఈఓ పోలా భాస్కర్ ఇతర అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఈఓ మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ రామానుజ సహస్రాబ్ది సెలబ్రేషన్స్ ని పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నాము. దాంట్లో ముఖ్యమైనది మనం 34 పబ్లికేషన్స్ రామానుజుల వారు ఇచ్చిన ఉపదేశాలను గురించి మనం అన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్విబిసిలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టాం. అవే కాకుండా రామానుజ సంచార యాత్ర పేరిట దివ్య దేశాలన్నింటినీ కూడా సందర్శించి వాటిలో 30 ప్లేసెస్లో మనం శ్రీవారి కళ్యాణాన్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రామానుజాచార్య వారికి తిరుపతి తిరుమలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. తిరుపతిలోని గోవిందరాజ స్వామి వారి ఆలయాన్ని వారే ప్రతిష్ఠించారు. అదేవిధంగా తిరుమలలో కైంకర్యాలు ఏ విధంగా నెరవేర్చాలి,
అదేవిధంగా విద్య వ్యవస్థని కూడా రామానుజ వారి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని స్ట్రెంగ్త్ ఏంటంటే ఇప్పటివరకు కూడా అవన్నీ చెక్కు చెదరకుండా అదేవిధంగా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా 1000 సంవత్సరాల క్రితమే ఆయన ఒక పెద్ద మతపరమైన సంఘ సంస్కర్తగా పేర్కొనవచ్చు. వర్గాలకు వర్ణాలకు అతీతంగా ఎవరైనా సరే. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీ రామానుజాచార్యుల వారి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేత గోవిందరాజస్వామి రామానుజులు తిరుచిపై ఎదురెదురుగా కొలువుదీరి ఆలయ నాలుగు మార వీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అంతకుముందు శ్రీ రామానుజాచార్యుల వారికి అభిషేకం జరిగింది. గోవిందరాజస్వామి వారి ఆలయ ఆవరణలోని రామానుజాచార్యుల సన్నిధి ముఖమండపంలో భక్తాగ్రేసరుడికి అభిషేకం చేశారు. శ్రీ రామానుజుల ఉత్సవమూర్తిని వేదికపై కొలువుదీర్చి పలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ అభిషేక సేవను భక్తులు దర్శించి తరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోవింద రామానుజ చిరంజీవస్వామి పాల్గొన్నారు. తిరుచానూరులో శ్రీ భగవద్ రామానుజాచార్యుల తిరునక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ వైష్ణవులు శ్రీ రామానుజుల ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. త్రికాల ఆరాధనలు నిర్వహించాక ఆలయ మాడవీధుల్లో రామానుజాచార్యుల ఉత్సవమూర్తిని ఊరేగించారు. భక్తులు హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల పుణ్యక్షేత్రం శ్రావ్యమైన శ్రీ త్యాగరాజ పంచరత్న కృతుల ఆలాపనతో తడిసి ముద్దయింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని తన గణామృతంతో సేవించి ధన్యుడైన భక్తాగ్రేసరుడు త్యాగయ్య ఆ మహాభక్తుడి 250వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం తిరుమలలోని కళ్యాణ వేదికలో కళాకారులు పంచరత్న కృతులను ఆలపించి స్వామివారికి నివేదించారు. ఒకే వేదికపై సంప్రదాయ వస్త్రధారణతో 450 మంది కళాకారులు రాగయుక్తంగా ఆలపించిన త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు శ్రీవారి భక్తకోటిని మైమరిపించాయి. ఈ కార్యక్రమంలో టీటీడీఓ డాక్టర్ డి సాంబశివరావు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 250వ జయంతి ఉత్సవానికి విచ్చేసిన సంగీత ప్రముఖులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఎంతో సుదినం. ఒకటి, త్యాగరాజస్వామి వారి 250వ జయంతి ఉత్సవము. రెండవది, రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది జయంతి ఉత్సవము. ముఖ్యంగా పోయిన సంవత్సర కాలంలో మనం రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ఎంతో పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం. ఇంతకుముందు రామానుజ సహస్రాబ్ది సెలబ్రేషన్ సంబంధించి శరణాగతి గద్యాన్ని చాలా చక్కగా తయారు చేసి దాన్ని మనం ఈరోజు మన వెబ్సైట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పంచరత్న కృతులను కూడా చాలా చక్కగా మనం తయారు చేసేసి వాటి కూడా మన వెబ్సైట్లో అందరికీ రిలీజ్ చేసే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటాము. టీటీడీలో విద్యుత్ బిల్లులను తగ్గించడంలో భాగంగా సౌర పవన విద్యుత్ని వినియోగించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని టీటీడీఓ డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఈవో సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీఓ డాక్టర్ డి సాంబశివరావు అధికారులకు పలు అంశాలపై ఆదేశాలిచ్చారు. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగినన్ని లాకర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. తిరుపతి తిరుమలలో భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు అవసరమైన పేపర్ ప్లేట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు టెండర్లు నిర్వహించి కొరత లేకుండా చూడాలన్నారు. డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ను పటిష్టవంతంగా అమలు చేసి దాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. టీటీడీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు
పింఛన్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాల ఆధునీకరణ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ గోవిందరాజస్వామి 2-3 సత్రాల్లో అదనపు మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ఎస్విబిసిలు తమిళ ప్రవచనాలను ప్రసారం చేసేందుకు ప్రముఖ ప్రవచనకర్త శ్రీ వేల్గుడి కృష్ణను సంప్రదించాలని సూచించారు. పోతన భాగవతం గ్రంథం తిరుమల తిరుపతిలోని టీటీడీ విక్రయశాలలో అందుబాటులో ఉందని, మే మొదటి వారం నుంచి హైదరాబాద్, చెన్నైలోని సమాచార కేంద్రాల్లో గల పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఈవో సాంబశివరావు ఆదేశించారు. జాంబవంత ప్రతిష్ఠిత తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 2వ తేదీన జరగనున్న పుష్పయాగ మహోత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో మేధిని పూజ, మృత్సంగ్రహణం జరిపి పుష్పయాగానికి అంకురార్పణ చేశారు. ఆపై విశ్వక్సేన పూజ జరిపి ఆలయ మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. పుష్పయాగ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం కోదండరామునికి స్నపన తిరుమంజనం అనంతరం తిరుచి సేవలు నిర్వహించనున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈసేవ, మీ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. మే 2వ తేదీ మంగళవారం టికెట్లు అందుబాటులో లేవు. మే 3వ తేదీ బుధవారం 124 టికెట్లు. మే 4వ తేదీ గురువారం 207. మే 5వ తేదీ శుక్రవారం 3273. మే 6వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు. మే 7వ తేదీ ఆదివారం 2754. మే 8వ తేదీ సోమవారం 3106. మే 9వ తేదీ మంగళవారం 5367 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని 1,838 మీ సేవా కేంద్రాల్లోనూ, తెలంగాణలోని 2,630 మీ సేవా కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు లభిస్తాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో మెరిశాయి. భక్తులు భగవంతుని సేవలో మురిశారు. వివిధ ఆలయాల్లో జరిగిన విశేష పూజల సమాహారం మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రామానుజాచార్యుల వారిని వేదికపై కొలువు తీర్చి పంచామృతాలతో అభిషేకం జరిపి సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఆండవన్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలు కనుల పండువుగా జరిగాయి. ఉత్సవ మండపంలో శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి అర్చక స్వాములు పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. మంగళ నీరాజనాలు సమర్పించారు. భాగవతోత్తములు స్వామిని కీర్తిస్తూ పఠించారు. భాగ్యనగరం ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని శ్రీ సరస్వతి అమ్మవారిని సకల ఆభరణాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించి అర్చనలు చేసి హారతులిచ్చారు. అనంతరం యాగశాలలు వేద పండితులు ఆగమోక్తంగా రుద్రహోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు అమ్మవారి సన్నిధులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం జరుపుకున్నారు. భాగ్యనగరం అశోక్ నగర్ లోని శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం నిర్వహిస్తున్న శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు కనుల పండువుగా జరిగాయి. ఇందులో భాగంగా దివ్య ప్రబంధ గోష్ఠి జరిగింది. వైష్ణవ భాగవతోత్తములు బృందంగా ఏర్పడి దివ్య ప్రబంధం పఠిస్తూ సేవాకాలం నిర్వహించారు.
నీలగిరి దుర్గమ్మ సన్నిధి భక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక చైతన్యంతో వెళ్లి విరిసింది. ఎటు చూసినా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులతో కనువిందు చేసింది. శ్రీకాకుళం పాతపట్నంలో భక్తుల కల్పవల్లిగా భాసిల్లుతున్న అమ్మవారికి వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని వివిధ వర్ణమయ పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలోని అమ్మవారి ఉత్సవమూర్తికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దీపాలు వెలిగించి అమ్మకు నివేదించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ కాళికా కమఠేశ్వర స్వామివారి దేవాలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ గణపతి, శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి, శ్రీ పరశురామ, దత్తాత్రేయ నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో నిత్య పూజలు చెనకంటి వంశస్థుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం, ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం, పూర్ణాహుతి సమర్పించారు. మూలమూర్తులకు పంచామృతాభిషేకం జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరులోని శ్రీపీఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఇక్కడ నూతనంగా నిర్మించిన శ్రీనివాసుని ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి మంగళధ్వనుల మధ్యన కళ్యాణాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామానుజుల రథోత్సవం రమణీయంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించిన రథంపై రామానుజాచార్యులను వేంచేపు చేసి పురవీధులు ఊరేగించారు. భక్తులు రథాన్ని లాగి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. కరీంనగర్ తీగల గుట్టపల్లి గ్రామంలో శ్రీ దుర్గా భవానీ దేవాలయంలో శంకరాచార్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన వేదికపై శంకరాచార్యుల విగ్రహమూర్తిని కొలువుదీర్చి పలు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. శంకరాచార్యుల వారిని పలు సుగంధ పుష్పాలతో అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని పుష్పగిరి మఠంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా కలశస్థాపన, పుణ్యాహవాచనం, అర్చన చేశారు. శ్రీ శంకరాచార్యుల వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. భద్రాచల క్షేత్రంలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంత్యుత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శంకరాచార్య పుష్పగిరి పీఠాధిపతి శ్రీ నృసింహ భారతీ స్వామీజీ పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. పలువురు భక్తులు తమ చిన్నారులకు ఉపనయనం జరుపుకున్నారు. నల్గొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. వేదికపై శ్రీ శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆదిశంకరాచార్యుల విశేష సేవలను కొనియాడారు. గుంటూరులోని ఓంకార క్షేత్రంలో శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాలను నిర్వహించారు. చిన్నారులకు వేదోక్తంగా బ్రాహ్మణోపదేశం చేశారు. ఆలయ ఆవరణంలో హోమాలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సులో చివరి రోజైన సోమవారం సాయంత్రం గద్యత్రయంలో నమ్మాళ్వార్ పాసురాల ప్రభావం అంశంపై డాక్టర్ సంపత్ కుమారాచార్యులు, అలాగే రామానుజాచార్యుల ఐతిహ్య నిర్వాహములు అనే అంశంపై బి నారాయణమూర్తి ప్రసంగించారు. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను
మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. అక్షయ తృతీయ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణం రథోత్సవాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఏటా ఆలయంలో 3 రోజుల పాటు అక్షయ తృతీయ ఉత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్లను సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపి మంగళధ్వనుల మధ్యన కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణాన్ని కన్నులారా వీక్షించే భక్తులతో ప్రాంగణం నిండిపోయింది. తన్మయత్వంతో స్వామివారిని సేవించి భక్తులు పరవశించారు. అనంతరం లక్ష్మీనారాయణ స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై ఉత్సవమూర్తులను ఆశీనులను చేసిన అర్చక స్వాములు మంగళ హారతులు సమర్పించారు. మేళతాళాలకు భక్తుల దైవనామస్మరణలు తోడవగా స్వామివారి రథోత్సవం విశేషంగా సాగింది. లక్ష్మీనారాయణ స్వామివారిని రథోత్సవంలో దర్శించుకునే భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. గోవింద హరి గోవింద అని స్మరిస్తూ భక్తులు రథోత్సవంలో పాలు పంచుకుని పునీతులయ్యారు. ముల్లోక పాలకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చిస్తూ సహస్ర నామాలను పారాయణం చేస్తే సకల శుభప్రదం. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఆస్థాన మండపం విష్ణు సహస్రనామ పారాయణంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. భక్తుల్లో భక్తి చైతన్యం నింపింది. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని చెన్నైకి చెందిన విష్ణు సహస్రనామ బృందం ఆధ్వర్యంలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 55 భక్త బృందాలు ఆస్థాన మండపంలో విష్ణు సహస్రనామాలను భక్తి శ్రద్దలతో పారాయణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గన్నవరం గ్రామంలో వైనతేయ గోదావరి వద్ద పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం జరిపారు. పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్టామూర్తికి పలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ధాన్యాదివాసం నిర్వహించారు. అగ్ని మధనం జరిపి హోమం చేశారు. శాస్త్రోక్తంగా పంచముఖ ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించి దివ్యమంగళ హారతులు సమర్పించారు. భక్తులు రామవంటను కనులారాగాంచి తన్మయులయ్యారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. స్మరణం చాలు అనుగ్రహించే అనంతనాముడు కలిబాధలు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణ విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 75,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండి ఉన్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమల వాతావరణం: గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.